हेलो माय डियर सब्सक्राइबर्स ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్వి టాక్స్ మళ్ళీ మళ్ళీ చాలా చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో పెట్టి బట్ ఇదైతే నా లివింగ్స్టన్ ట్రిప్ది లాస్ట్ వీడియో నా నేను షేర్ చేసుకోవాలనే మెమరీస్ అన్నీ నా ఫోన్లో క్యాప్చర్ చేసినవన్నీ దీంట్లో పెట్టేశాను కొంచెం లెంతీ వీడియో బట్ ఇదే లాస్ట్ వీడియో నెక్స్ట్ ఒకే ఒక వీడియో ఉంది అది మాత్రం కెమెరా క్యాప్చర్ లైన్ వాక్ అది నేను మళ్ళీ ఒక 1 వీక్లో అలా నేను షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇది మీరు చూసేయండి ఫస్ట్ అయితే మేము ట్యాండమ్ స్వింగ్ చేసామని చెప్పాను కదా ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను కెమెరా క్యాప్చర్ ట్యాండమ్ స్వింగ్ బట్ ఇదైతే నేను నా ఫోన్లో వాళ్ళు ఎలా బెల్ట్స్ టై చేస్తున్నారు మాకు ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు అవన్నీ అయితే నేను నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నవి ఇవన్నీ చూసారా నా ఫేస్లో ఎంత భయం కనిపిస్తుందో చాలా అంటే చాలా భయం వేసింది బట్ నేనేంటంటే అంత భయపడుతూ ఒక్క క్షణం ఆలోచించి ఆగానంటే ఇంకా వెళ్ళను అనుకుని ఇంకా దూకేశాను అదైతే ఇంకా బ్యూటిఫుల్ మెమరీ సో ఇలా అయితే ప్రాక్టీస్ చేపిస్తారు ఫస్టే వాళ్ళు వాక్ చేయమని చెప్తారు ట్యాండమ్ స్వింగ్కి జంప్ చేయకూడదు ఓన్లీ బంజీ జంప్కి మాత్రమే జంప్ చేస్తారు బట్ ట్యాండమ్ స్వింగ్ ఏంటంటే వాక్ చేస్తూ పడిపోవాలి అప్పుడు స్వింగ్ అవుతాం మనము ఈ ఇక్కడ మాకు అదే ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నారు ఈ వాడు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వింటున్నాము చూస్తున్నారు కదా రెండు హ్యాండ్స్ ఫ్రీ ఉండవు యాక్చువల్గా మేమిద్దరం ఒక మా 2 హ్యాండ్స్తో బెల్ట్స్ పట్టుకోవాలి పార్ట్నర్ బెల్ట్స్ పట్టుకోవాలి అండ్ ఇంకా రిమైనింగ్ హ్యాండ్ వచ్చి నేను నా బెల్ట్ నేను పట్టుకోవాలి సో వీళ్ళు కెమెరా హ్యాండ్ కెమెరా ఇవ్వరు డైరెక్ట్గా షూట్ చేస్తున్నాడు కదా అక్కడ ఎడ్జ్లో నుంచుని వాళ్ళే షూట్ చేస్తారు డైరెక్ట్గా కానీ వీడియో చాలా బాగా వస్తుంది నా డ్రీమ్ అన్నమాట ఇది ఇంకా ఇది ఇది చేసిన తర్వాత చాలా భయం వేసింది నెక్స్ట్ చేయమంటే మాత్రమే నేను ఇంకా చేయను ఇదే చాలా భయం వేసింది కానీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం కాబట్టి నేను చాలా ధైర్యంగానే దూకేశాను ఇప్పుడైతే ఇది చూడండి చూసారా టైమింగ్ డిఫరెన్స్ ఎలా వచ్చిందో యాక్చువల్గా ఇద్దరు ఎట్ ఎ స్టెచ్ దూకేయాలి బట్ 1 సెకండ్ డిఫరెన్స్ అండ్ వెయిట్ డిఫరెన్స్ వల్ల అటు ఇటు అయిపోయాం బట్ అది మాత్రం డేంజరస్ ఏం కాదు బట్ స్టిల్ ఏంటంటే కొంచెం భయం అనిపిస్తుంది కొంచెం నాకు బ్రెయిన్ డెడ్ లాగా అయిపోయిందని చెప్పా కదా లాస్ట్ వీడియోలో అదే ఫీలింగ్ వచ్చింది ఇది మా హస్బెండ్ బంజీ జంప్ ప్రాక్టీస్ అన్నమాట వాళ్ళు ఒకసారి అన్నీ చెక్ చేస్తారు సేఫ్టీ బెల్ట్స్ అవన్నీ చెక్ చేయడానికి అలా జంప్ చేయమంటారు అన్నీ డబుల్ చెక్ చేస్తారు చాలా కేర్గా కూడా చూస్తారు క్రూ మాత్రం అండ్ ఒక హ్యాండ్ కెమెరా అయితే టై చేస్తారు బికాస్ బంజీ జంప్కి 2 హ్యాండ్స్ ఫ్రీగానే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక కెమెరా కూడా హ్యాండ్కి టై చేస్తారు సో మనకి వాళ్ళు షూట్ చేసింది కాకుండా మళ్ళీ మనం కెమెరాలో కూడా మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా కనిపిస్తాయి నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా లాస్ట్ ఐ థింక్ షేర్ చేశాను 1 మంత్ బ్యాక్ షేర్ చేశాను నేను ఇది నేను బ్రిడ్జ్ 1 సైడ్ నుంచి క్యాప్చర్ చేశాను అటు మొత్తం వాటర్ ఫాల్స్ అక్కడి నుంచే ఈ మిస్ట్ అంతా ఇటు వస్తుంది ఇంకా వాటర్ ఫాల్స్ ఇక్కడి నుంచి చాలా దూరం అయితే ఉంది బట్ మిస్ట్ చాలా పెద్ద వాటర్ ఫాల్స్ కదా సో చాలా దూరం అయితే వెళ్తుంది మిస్ట్ ఫాగ్ లాగా కనిపిస్తుంది కదా ఏదో హిల్ ఏరియాలో ఉన్నట్టు అలా అనిపిస్తుంది బట్ ఇదంతా మిస్ట్ అందుకనే రెయిన్బోస్ అన్నీ ఫామ్ అయిపోతున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ కొంచెం మంది మనుషులు కనిపిస్తారు మీరు సరిగ్గా చూస్తే కింద అదేంటంటే వాళ్ళు ట్రెక్ చేసుకుంటూ కిందకు కూడా వెళ్తారనమాట ఆ వాటర్ ఫ్లో అదంతా చూడడానికి ఇంకా ఇది వచ్చి డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతున్నాము ఈవినింగ్ ఇదంతా దాని పాత్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి బుషెస్ నుంచి కనిపిస్తున్నాయి వాటర్ ఫాల్స్ స్లోగా అసలు దీన్ని ఎందుకు 7 నేచురల్ వండర్స్లో ఒకటిగా జాయిన్ చేశారో ఆ వాటర్ ఫాల్స్ చూసాక అర్థమైంది అది కూడా 10 ఇయర్స్ నుంచి ఎప్పుడూ లేనంత వాటర్ ఫాల్ బికాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్
అసలు టూ మచ్ 1.3 కిలోమీటర్ లాంగ్ వాటర్ ఫాల్ ఇది. అసలు ఎంత బాగుందంటే నాకు కెమెరాలో క్యాప్చర్ చేసే అంత ఛాన్స్ రాలేదు, ఎందుకంటే అంత మిస్ట్ ఉంది. కెమెరా పాడైపోతుందని నేను ఇంకా ఫోన్ పాడైపోతుందని బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఫుల్గా తడిచిపోయాము. అసలు లైఫ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఒక్కసారైనా విజిట్ చేయాలనిపించింది. ఎంతకంటే నేనైతే వాటర్ ఫాల్స్ ఎక్కువ తీయలేకపోయాను. అండ్ ఇదొచ్చి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము బటోకాస్కాయ్కి వెళ్ళాము. అక్కడ లొకేషన్ ఇది. బటోకాస్కాయ్ అంటే నేను లాస్ట్ టైం వీడియో షేర్ చేశాను, అది మైక్రోలైట్ ఫ్లైట్ జర్నీ చేసాం కదా, అక్కడ లొకేషన్ ఇది. ఇదేంటంటే అక్కడ జస్ట్ ఇవి డ్రమ్స్ ప్లే చేస్తున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి కదా, అవేంటంటే ఎంటీ బాటిల్స్ టైప్స్లో ఏవో ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి అతను ఇలా తయారు చేసుకుని ఇక్కడ జస్ట్ ప్లే చేస్తున్నాడు. విజిటర్స్ కొంచెం కొంచెం మనీ ఇస్తారు. నాకు అది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను కూడా ప్లే చేస్తా అంటే తను రమ్మన్నాడు. నాకు నేర్పిస్తున్నాడు అనమాట. జస్ట్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఫన్గా కూడా బాగుంది. తను వెళ్ళు మార్నింగ్. ఇంకా ఇదొచ్చి హెలిప్యాడ్ ఉండే ఏరియా. అండ్ అక్కడే మైక్రోలైట్స్ కూడా ఉంటాయి. 2 హెలికాప్టర్స్ అండ్ 2 మైక్రోలైట్స్ ఉంటాయి. ఇంకా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా తిరుగుతూనే ఉంటాయి. మొత్తం ఆ లొకేషన్లో అవే కనిపిస్తాయి, లివింగ్స్టన్ మొత్తంలో. ఇంకొకటి ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇలా హెలికాప్టర్ని డైరెక్ట్గా ఇంత లైవ్లో ఇంత దగ్గర నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. అసలు అంటే అవి ఎలా ఎగురుతున్నాయి, సేమ్ తూరేగలాగానే గుర్తున్నాయి. నాకు అదైతే భలే అనిపించింది. అండ్ ఇదొచ్చేసి మైక్రోలైట్. నేను ఆల్రెడీ నా జర్నీ నేను షేర్ చేసుకున్నాను కదా, మైక్రోలైట్ నేను అప్పుడే వెళ్తున్నాను. ఫస్ట్ మనకైతే వాళ్ళు హెల్మెట్ ఒకటి ఇస్తారు. అండ్ కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు, పర్వాలేదు. అంటే హెల్మెట్ లోపల ఒక హెడ్ కవర్ పెట్టడము అలాంటివి. మాస్క్ అయితే మనం పెట్టుకుని వెళ్తే మంచిది. అండ్ చెప్పులు అయితే వేసుకోవద్దంటారు. అండ్ మనకి ఇంకా చైన్స్ అలాంటివి ఏమైనా ఉంటే, పడిపోయేవి అలాంటివి ఏమైనా ఉంటే తీసేయమని అయితే చెప్తున్నారు. సో మేము అక్కడే స్లిప్పర్స్ వదిలేసి వెళ్ళిపోయాము. ఒక సీట్ బెల్ట్ పెడతారు. ఇది యాక్చువల్గా ఏంటంటే కొంచెం డేంజరస్సే, లక్కీగా ఏం అవ్వకపోతే పర్వాలేదు. లాస్ట్ ఇయర్ ఒక యాక్సిడెంట్ పడిపోయిందంట మైక్రోలైట్. బట్ రేర్లీ అంటే 99.99 ఏం అవ్వదు. బట్ చాలా రిస్కీ, ఎందుకంటే ఇది జస్ట్ మోటార్ బైక్ లాగా ఉంటుంది అంతే. దాని లోపల ఉండేది చిన్న మోటార్ టైప్ అంతే, బైక్ ఇంజిన్ అంతే. అంతకుమించి ఏం లేదు దానికి సెటప్, జస్ట్ ఆ వింగ్స్ వల్ల అది అటు ఇటు కదులుతుంది అంతే. సో మనం ఏంటంటే ఓపెన్ ఎయిర్లో ఉంటాం కదా, అసలు చాలా అంటే చాలా భయం వేసింది నాకు అంత పైకి వెళ్ళిపోయాక. ఆల్మోస్ట్ ఫ్లైట్ హెలికాప్టర్ వెళ్ళే అంత పైకి అయితే తీసుకెళ్ళిపోయారు. ఆ ఫాల్స్ మీద అంతా చూపిస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతకంటే భయం అయితే ఏ వేసింది, చాలా భయం వేసింది. పడిపోతే ఏంటి అని అనిపించింది. కింద రైనోజర్స్, ఎలిఫెంట్స్ అన్నీ చూపించారు, క్రోకోడైల్స్ అన్నీ. చాలా బాగుంది. ఈ జర్నీ అయితే తప్పకుండా చేయాలి. అడ్వెంచర్స్ చేసినా చేయకపోయినా ఇది మాత్రం పక్కా చేయండి. ఎవరైనా వెళ్తే అంతా ఎంజాయ్ చేస్తారు వాటర్ ఫాల్స్ అవన్నీ. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, తనకి చిన్న పిల్లడు, వాడు కూడా వెళ్ళాడనమాట భయపడకుండా. నాకు బాగా నచ్చింది జర్నీ అయితే. ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ, కానీ కొంచెం రిస్కీ చెప్పినట్టయితే. అండ్ పైలట్స్ మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకు మైక్ ఉంటుంది, అన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూపిస్తారు బాగా. అండ్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్డ్, 30-35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. అండ్ ఈ ట్రిప్ అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేశాను. నేనైతే డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాను బయటకు, అయితే అంత నచ్చింది నాకు.
ఇది వచ్చేసి బటోకస్కాయ్ లోపల రిసెప్షన్ ఏరియా, ఒక హట్ లాగా ఉంది, అక్కడే ఒక రిసెప్షన్ ఏరియా ఉంది. ఇవన్నీ పైలట్స్, అవి హెలికాప్టర్స్ అండ్ మైక్రోలైట్ డ్రైవ్ చేసే పైలట్స్ వీళ్ళందరూ. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న షాప్ అన్నమాట, జాంబియన్స్ అంటే కొన్ని క్లోత్స్ ఓల్డ్ ఉంటాయి కదా, మంచి మంచి ఐటమ్స్, వుడెన్ ఐటమ్స్ అవన్నీ సెల్ చేస్తారు. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ రిసెప్షను, వీళ్ళు ఇక్కడే బిల్ పే చే మనకి టికెట్స్ బుక్ చేస్తారు, దానికోసం అవన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఆ ఫ్లైట్కి ఒక వీడియో పెడతారు మనం వెళ్ళినప్పుడు, కెమెరా పెడతారు, ఆ వీడియో ఎడిటింగ్ కూడా చేసి మనకి ఇస్తారు. ఆ వీడియో నేను మీకు లాస్ట్ టైం షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ మేము లయన్ వాక్కి వెళ్ళాము, ఇప్పుడైతే మీకు చీతా చూపిస్తున్నాను. చీతా ఆల్రెడీ నేను లుసాకాలో చీతా వాక్ చేశాను, అదైతే వీడియో చాలా త్వరలో మీకు షేర్ చేస్తాను. సో నేను అందుకే ఇక్కడ అంత పెద్ద క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ యాక్చువల్గా 4 చీతాస్తో వాక్ చేయొచ్చు, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అది అవైలబిలిటీ లేదు. సో మేము చీతా వాక్ లైట్ తీసుకుని ఇంకా డైరెక్ట్ లయన్ వాక్కి అయితే వెళ్ళిపోయాము. లయన్ వాక్ అయితే ఇంకా అసలు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇదంతా వచ్చి మేము లయన్ వాక్కి వెళ్ళక ముందు ఇక్కడ వైల్డ్ క్యాట్స్, చీతా ఇలాంటి యానిమల్స్ ఉన్నాయి, కొంచెం వైల్డ్ యానిమల్స్ అయితే ఉన్నాయి. సరే అవి చూద్దాం సరదాగా అని చెప్పి చూస్తున్నాం. వైల్డ్ క్యాట్స్ అయితే ఎంత డేంజరస్ అంటే సింహాలకి పులులకి తక్కువ అయితే ఏం కాదంట వైల్డ్ క్యాట్స్. అంటే పేరుకే క్యాట్ అని అంటారు. యాక్చువల్గా వైల్డ్ క్యాట్స్ అంటే కొంచెం మంది సింహాలను కూడా వైల్డ్ క్యాట్స్ అంటారు, బట్ ఇవి ఎగ్జాక్ట్లీ వైల్డ్ క్యాట్స్ అన్నమాట. మన ఇంట్లో తిరిగే పిల్లుల్లా కాకుండా ఇవి కొంచెం అంటే చాలా వైల్డ్గా ఉంటాయి. అండ్ చూడ్డానికి అయితే సేమ్ చీతలా కూడా ఉంటాయి కొన్ని. అండ్ ఇది లయన్ వాక్ దగ్గర. నేను ఈ వీడియో అయితే క్లియర్ వీడియో మీకు మళ్ళీ షేర్ చేస్తా అని చెప్పాను కదా, అది షేర్ చేస్తాం అన్ని లోపు. ఇదైతే చూసారా నా ఫేసు, ఒక సైడ్ టెన్షన్, ఒక సైడ్ ఆనందం, ఇంకేం చెప్పాలో తెలియట్లా. ఈ మూడు లయన్స్ పేర్లు కూడా ఏవో ఉన్నాయి, నేను యాక్చువల్గా మర్చిపోయాను. బట్ ఈ మూడు లయన్స్ ఫీమేల్ లయన్స్, కొంచెం స్లీపీగానే ఉంటాయి, యాక్టివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ నేనైతే వద్దని చెప్పాను. ఎందుకంటే అవి యాక్టివ్ అయ్యేటప్పుడు కొంచెం కదిలినా మనం యాక్చువల్గా మూవ్ అవ్వకూడదు, కొంచెం వాటికి ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళు మనల్ని ఫస్ట్ ఏంటంటే వెళ్ళిన వెంటనే మనకి అలవాటు చేస్తారు, అలవాటు చేశాకే వాటి దగ్గరికి పంపిస్తారు అన్నమాట. మనకి వాటి పేర్లు చెప్తారు, వాటిని పిలవమని చెప్తారు, ఇంకా వాటి ముందే మన పేర్లు కూడా వాళ్ళు ఒకసారి చెప్తూ ఉంటారు. అక్కడ అంటే రేంజర్స్ ఉంటారు, బట్ స్టిల్ వాళ్ళ దగ్గర స్టిక్స్ అన్నీ ఉంటాయి, మనకు కూడా స్టిక్ ఇస్తారు. చూసారా వాటిని ఎలా రెచ్చగొడుతున్నారో. బట్ స్టిల్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి తెలియదు ఏంటంటే లయన్స్ చెట్లు ఎక్కలేవు అనుకుంటారు, బట్ లయన్స్ కూడా వాటి వెయిట్ విత్ స్టాండ్ అయ్యే చెట్టు ఉంటే కంపల్సరీ ఎక్కుతాయంట. సో మనం తప్పించుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఇంకా చాలా ఫ్యాక్ట్స్ అయితే చెప్పారు, లయన్స్ గురించి ఫ్యాక్ట్స్ అయితే చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి నాకైతే. ఇది మాత్రం వర్త్ అనిపించింది నాకు, అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక మేల్ లయన్ వాటితో వాక్ చేయడం, వాటి తోకలు పట్టుకోవడము, ఇవన్నీ ఏంటంటే ఆఫ్రికాలోనే చేయగలమేమో అనిపిస్తుంది అన్నమాట. చాలా చాలా నచ్చింది నాకు ఇదైతే. బిగ్ ఫైవ్ సఫారీ అని కూడా అంటారండి దీన్ని. అండ్ మేల్ లయన్ నేమ్ వచ్చి ఎరిక్, కొంచెం డేంజరస్ బట్ అదర్వైజ్ చాలా బాగుంది. అంటే దాన్ని కూడా కంట్రోల్లోనే ఉంచుతారు, సో ప్రాబ్లం లేదు. వీళ్ళందరూ ఫుల్లీ ట్రైన్డ్. ఇవి యాక్చువల్గా చిన్నపిల్లలు అంట, బట్ మనకైతే అలా కనిపిస్తాయి పెద్దగా. వీటిని కూడా నెక్స్ట్ ఇయర్ మార్చేసి మళ్ళీ కొత్త వాటిని తీసుకొచ్చి పెంచుతారంట. ఇదండి నా అడ్వెంచర్. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్.